ఇప్పుడు అలాగే చూద్దాం. ఆలోచించాల్సిన అవసరం ఉంది. దేశం నాకేమి ఇచ్చిందని అనే దానికంటే దేశానికి నేనేమి ఇచ్చానని ప్రతి ఒక్కరూ ఆలోచించగలిగితే ఈ దేశం ప్రపంచంలోని మొదటి స్థానంలో ఉంటుంది. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికి మనం చాలా విజయాలు సాధించాం. ఆ విజయాలు చాలు. ఒకసారి మనందరం కూడా గుర్తుపెట్టుకుంటే 1500 సంవత్సరాల కంటే ముందు 1500 సంవత్సరాల కంటే ముందు మీరు చూస్తే భారతదేశం సంపన్నమైన దేశం, నాగరికతలో అందరికంటే ముందున్న దేశం, సంపదలో ముందున్న దేశం, విజ్ఞానంలో ముందుకు పోయిన దేశం. అలాంటి దేశం 1500 నుంచి 400 సంవత్సరాలు సుమారు విదేశ దాడుల్లో, విదేశ పాలనలో ఎక్కడికక్కడ జాతి నిర్వీర్యమైపోయింది. ఎక్కడికక్కడ అభివృద్ధికి నోచుకోలేకపోయాం, దోపిడీ జరిగింది. అక్కడి నుంచి మళ్ళీ పోరాటం చేసిన తర్వాత ఒక్కసారి గుర్తుపెట్టుకుంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం ముందుకు పోగలిగాం. ఈ సమయంలో ఆనాటి ప్రధానమంత్రి నెహ్రూ దగ్గర నుంచి నేటి ప్రధాని నరేంద్ర మోడీ వరకు ఒకసారి మనం గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. ఎంతో మంది రాజకీయ నాయకులు, ఎంతో మంది వివిధ రకాల ఫీల్డ్లో వినూత్నంగా ప్రయత్నం చేశారు, కష్టపడ్డారు. దేశ సంపద కోసం, అదే మరి జాతీయ అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారు. అలాంటి వారిని కూడా మనం ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒక రాజకీయ నాయకులే కాదు, రాజకీయ నాయకులు ఒక రాజకీయ పార్టీలో ఉండి అదే మారిగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక పాలసీ తీసుకొచ్చినప్పుడు ఆ పాలసీ అనుసరించి ఎవరి పార్టీ వారు అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వాములు అవుతున్నారు. నిజమైన దేశభక్తులు అంటే ఒక రాజకీయ నాయకులు చేయడం పనే కాదు, ఒక విద్యార్థి బాగా చదువుకుంటే అది కూడా జాతీయత. ఒక వ్యక్తి బాగా సిన్సియర్ గా ఆనెస్ట్ గా పనిచేస్తే పోలీస్ ఆఫీసర్లు అందరికంటే ఎక్కువ పనిచేసినటువంటి వ్యక్తులు అవుతారు. అది నిజమైన దేశభక్తిని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అలాంటి దేశం ఉంది. అదే మరి క్రీడాకారులు ఈరోజు మీరు చూస్తున్నారు, ప్రపంచం మొత్తం జెండా ఎగరేసే పరిస్థితికి వచ్చారు, దేశ ప్రతిష్ట పెంచారు. అది వారు చూపించిన స్ఫూర్తి. అందుకే మనం చాలా ఒకసారి ఆలోచిస్తే ఒకప్పుడు విదేశ పాలనలో కొన్ని కోట్ల మంది తిండికి లేకుండా చనిపోయారు, కరువు కాటకాల్లో అలమటించారు. మన దేశ సంపద వేరే దేశాలకు తీసుకెళ్లారు. అదే సమయంలో ఈ దేశంలో ఉండేవాళ్ళు తిండికి లేక ఆకలితో చనిపోయారంటే అది దేశం అనుభవించినటువంటి పరిస్థితులు. అదే స్వాతంత్రం వచ్చిన తర్వాత హరిత విప్లవం వచ్చింది, పాల విప్లవం వచ్చింది. ఈ రెండే కాకుండా అనేకమైనటువంటి కార్యక్రమాల ద్వారా ఈరోజు ప్రపంచానికి తిండి పెట్టే పరిస్థితి భారతదేశానికి వచ్చింది. అది దేశం యొక్క ఔచిత్యం. ఇదే కాదు, మనం ఈ సందర్భంగా ఇటీవల కాలంలో వచ్చినటువంటి నాయకులు కూడా మనం ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఆర్థిక సంస్కరణ తీసుకొచ్చారు మన తెలుగు బిడ్డ పివి నరసింహరావు గారు. దానికి మనందరం గర్వపడుతున్నాం. అదే మారిగా తెలుగు బిడ్డ జాతీయ జెండా రూపకర్త అది పింగళి వెంకయ్య గారు. అంటే మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సింది, ఆ రోజు స్వాతంత్ర పోరాటంలో కానీ, స్వాతంత్రం వచ్చిన తర్వాత అభివృద్ధిలో కానీ తెలుగు వారి యొక్క పాత్ర ప్రధానంగా ఉంది. ఆ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్క మనం చూసినప్పుడు దేశంలో 4 విధాలుగా మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మన చరిత్ర 1500 సంవత్సరాల కంటే ముందు ఏ విధంగా ఉంది? 1500 నుంచి విదేశీయుల పాలనలో, పరదేశీ పాలనలో ఏ విధంగా సఫర్ అయ్యాం? ఆ తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆర్థిక సంస్కరణలు వచ్చే వరకు మనం ఏ విధంగా ఉన్నాం? ఎంత ప్రగతి సాధించాం? ఆ తర్వాత ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాత ఇప్పుడు ఏ విధంగా ముందుకు పోతున్నా మనందరం కూడా ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడే మనం ఒకసారి ఆలోచిస్తే 75 సంవత్సరాల స్వాతంత్ర దిన సందర్భంగా మనం మాట్లాడుకుంటున్నాం. ఈ సందర్భంగా మళ్ళీ 20 సంవత్సరాల తర్వాత అంటే 100 సంవత్సరాల స్వాతంత్ర దినాలు జరుపుకున్నప్పుడు ఈ 25 సంవత్సరాలు ఏమేం చేయాలో ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఒక నిర్దిష్టమైన లక్ష్యాలు పెట్టుకోవాలి, ఒక ఆశయం కోసం పనిచేయాలి. అది ఒక వ్యక్తి కావచ్చు, ఒక సంస్థ కావచ్చు, ఒక పార్టీ కావచ్చు, ఎవరైనా సరే కుటుంబం కావచ్చు. ఒక నిర్దిష్టమైన లక్ష్యాలతో మనం ముందుకు పోతే భారతదేశం ఎక్కడికో తీసుకుపోయే అవకాశం ఉంటుంది. మీరు ఒకసారి గుర్తుపెట్టుకుంటే ఈ 75 సంవత్సరాల యొక్క ఉత్సవాలు మనం జరుపుకునేటప్పుడు తెలుగుదేశం పార్టీ 40 సంవత్సరాల యొక్క జాతి సేవకు అంకితమయ్యాం. ఎన్టీ రామారావు గారు ఈ సంవత్సరమే శత జయంతి ఉత్సవాలు జరుపుకునే పరిస్థితిలో మనం వచ్చాం. ఇవి అరుదైనటువంటి అనుభవాలు. కానీ ఇవన్నీ కూడా ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి సంఘటనలు అని చెప్పి మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఈ దేశంలో మనం ఒకసారి చూస్తే కొన్ని నిర్ణయాలు జరిగాయి. ఆ నిర్ణయాలు దేశ ప్రగతిని మార్చాయి, ఊహించిన ఫలితాలు వచ్చాయి. ఒకసారి మన హైదరాబాద్ నే నాలెడ్జ్ ఎకానమీగా మనం ఒకసారి చూస్తే 95 కంటే ముందు హైదరాబాద్ ఏంటో, హైదరాబాద్ సికింద్రాబాద్ ఏంటో, ఇప్పుడు సైబరాబాద్ వచ్చిన తర్వాత మనందరం ఏదైతే నాలెడ్జ్ ఎకానమీకి నాంది పలికామో దానివల్ల ఏ విధంగా మార్పు వచ్చిందో మనం ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ఆర్థిక సంస్కరణల తర్వాత మీరు చూస్తే చాలా వరకు ఎడ్యుకేషన్ లో పెను మార్పులు వచ్చాయి, వ్యవసాయంలో పెను మార్పులు వచ్చాయి, ఇంకో పక్క ఆరోగ్య విషయాల్లో కూడా పెను మార్పులు వచ్చాయి. అయితే చాలా అంటే అది కూడా ఇంకా చేయవలసింది చాలా ఉంది. ఈరోజు ఈ సందర్భంగా మీరు ఒకసారి చూస్తే ఒక ఐటీ విప్లవం భారతదేశంలో పెను మార్పులకు నాంది పలికింది. నాలెడ్జ్ ఎకానమీకి ఒక బ్యాక్ బోన్ గా తయారయ్యే పరిస్థితి వచ్చింది. ఈరోజు మన యువత ప్రపంచంలో ఎవరికీ లేని శక్తి భారతదేశానికి ఉంది. అది యువ శక్తి. ఏ దేశానికి యువ శక్తి లేదు, అది ఒక భారతదేశం యొక్క సొంతం. ఇంకా 30-40 సంవత్సరాలు ఈ యువశక్తిని ఉపయోగించుకుంటే భారతదేశం ప్రపంచానికి ఒక ఆదర్శంగా తయారయ్యే పరిస్థితి వస్తుంది. దాంట్లో అనుమానం లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఇంకొక పక్క చరిత్ర మనం ఒక్కసారి చూస్తే కొన్ని నిర్ణయాలు, హైదరాబాద్ నేను చెప్పాను ఈరోజు ఏ విధంగా ఆధునిక నగరంగా మారిందను, ఒక ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో మనం మార్పులు తీసుకొచ్చాం, టెలికమ్యూనికేషన్లో మార్పులు తీసుకొచ్చాం. ఆ మార్పులు ఈరోజు చూస్తే మన వాళ్ళు ప్రపంచం ఏ దేశంలో చూసినా ఆ దేశంలో భారతీయులు ఉన్నారు, వాళ్ళకంటే ముందు అగ్రస్థానంలో తెలుగు వారు ఉన్నారంటే అది తెలుగు జాతికి కానీ దేశానికి కానీ గర్వ కారణం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి, మనం చేసే సంకల్పం, ప్రభుత్వాలు చేసే పాలసీలు, ఈ రెండు తోడైతే ఆకాశమే అద్దుగా ఎదిగే పరిస్థితి వస్తుంది. నేను ఇంత మునిపే మీకు చెప్పాను, ఒకప్పుడు ఇబ్బంది పడ్డాం. తర్వాత మీరు చూస్తే 25 సంవత్సరాల్లో 8 రెట్లు మన ఆదాయాన్ని మనం పెంచుకోగలిగాం. దీనివల్ల ప్రపంచంలో అగ్రదేశాల్లో, ఆర్థికంగా బాగుండే దేశాల్లో 6వ స్థానానికి రాగలిగాం. ఇప్పటి నుంచి రాబోయే 25 సంవత్సరాలుగా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ 25 సంవత్సరాలు కానీ 9 రెట్లు పెంచగలిగితే, మన ఆదాయాన్ని 9 రెట్లు పెంచగలిగితే దానివల్ల ప్రపంచంలో 3వ దేశం అవుతాం. 11-12 రెట్లు పెంచగలిగితే అమెరికా కంటే ముందుంటాం. 15-16 రెట్ల కంటే పెంచగలిగితే చైనా కంటే ముందుంటాం. ఇదే నేను కోరుకుంటున్నా మిమ్మల్ని అందరినీ. అది అసాధ్యం కాదు. వేరే దేశాలకి ప్రపంచంలో ఎవ్వరికీ లేనటువంటి పెద్ద ఆస్తి యువత భారతదేశం సొంతం అని చెప్పి కూడా మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఒక పక్క యువత ఉన్నారు, ఇంకో పక్క టెక్నాలజీ ఉంది. భారతదేశంలో ఏ దేశం కూడా టెక్నాలజీని ఇంత విడిగా అడాప్ట్ చేసుకోలేదు. ఈరోజు భారతదేశంలో ఉండే యువత ప్రపంచంలో ఏ దేశానికైనా వెళ్ళి అక్కడ